హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిసెప్రీషా ఈరోజు మీకు హార్ట్ పుట్టగొడుగులతో కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా హెల్దీ అండ్ టేస్టీ కర్రీ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లోకి వెళ్తే నేను కొత్త వీడియో ఏది పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని దానిలో ఉప్పు వేసుకోవాలి దానిలో ఈ పుట్టుకొడుగులన్నీ వేసుకోవాలన్నమాట ఇవి మట్టిలో పెరుగుతాయి కదా సో వీటిని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఒకసారి పురుగులు కూడా ఉంటాయి బాగా చెక్ చేసుకుని నీట్గా క్లీన్ చేసిన తర్వాత ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీనిలో ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత దీనిలో రెండు టమాటాలు తరుగు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి దీన్ని మగ్గించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ టమాటో బాగా మగ్గిపోయింది కదా దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసేసుకోవాలన్నమాట చూడండి ఇవి ఇలా నేను అన్ని ఈక్వల్ పీసెస్లా కట్ చేసుకున్నాను వాటి బేస్ పార్ట్ కొంచెం మట్టి ఎక్కువగా ఉంటాయి కనుక అది తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుంటే అవి బాగా మగ్గుతాయి అన్నమాట ఇప్పుడు ఈ కర్రీలో మసాలా కోసం ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక ఆరేడు వెల్లుల్లి రేఖలు ఒక అంగుళం అల్లం ముక్క ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక మూడు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ముద్దలా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మష్రూమ్స్ వాటర్ బయటకు వచ్చి కొంచెం మగ్గాయి కదా వీటిని ఇంకొక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ వాటర్ అయిపోయే వరకు ఈ మష్రూమ్స్ కర్రీ అయితే పోషకాల్లో అలా రుచిలో కూడా నాన్ వెజ్తో పోటీ పడుతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా ముద్ద దీనిలో వేసేసుకోవాలి వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి వాసన వచ్చే వరకు దీనిలో ప్రోటీన్ కంటెంట్ అలాగే విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట కనీసం వారానికి ఒకసారి అయినా తింటే చాలా మంచిది ఇవి బయట న్యాచురల్గా దొరికే మష్రూమ్స్ అనమాట వీటిని అమ్ముతున్నారు బయట మార్కెట్లో అలాగే మనం విడిగా ప్యాకెట్స్లో కొన్ని మష్రూమ్స్ అయితే అవి అన్నమాట వాటిని సో ఇప్పుడు దీనిలో కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి తీసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం తగినన్ని నీళ్ళు పోసుకోవాలన్నమాట ఒక గ్లాస్ వరకు వాటర్ పడతాయి దీనికి బటన్ మష్రూమ్స్ అయితే బాగా డెలికేట్గా ఉంటాయి చాలా తొందరగా కుక్ అయిపోతాయి కానీ ఇవి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట సో కొంచెం వాటర్ కూడా ఎక్కువే పోసుకోండి నేను ఆ మిక్సీ జార్లో వాటర్ పోసి వంపుకున్నాను అలాగే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఉడికించుకోవాలి మోతీగానే స్మెల్ అయితే సేమ్ నాన్ వెజ్లా వచ్చిందనమాట సో ఇది చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా మీరు చపాతీ లాంటి వాటికి అయితే ఇలా దింపేసుకోవచ్చు అనమాట కొంచెం గ్రేవీతో ఉంటే బాగుంటుంది మీకు రైస్లోకి అయితే ఇంకొంచెం థిక్ అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకోవచ్చు మీ ఇష్టం అది ఎలా అయినా పర్వాలేదు దీనిలో చివరిగా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకుంటే మన మష్రూమ్ కర్రీ రెడీ ఇది చపాతీ రోటీ పూరి పుల్కా రైస్ దీనిలోకైనా కూడా అనమాట చాలా హెల్తీ అలాగే చాలా టేస్టీ అనమాట మీకు దొరికితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం కీప్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్